బీసీ రిజర్వ్ ఫర్ గర్ల్స్ మన బైసా గాని మొదలు గాని మంజూరు కానీ మనం వినియోగించాం నెక్స్ట్ దాంట్లో కూడా ఇచ్చే అవకాశం డిమాండ్ మాకు ఎట్లుంది అంటే ఈ మే జూన్ మంత్ అయితే లెటర్స్ ఫోన్ చేసుకుని కష్టపడతాం అందువల్ల ఒక ఎక్కువ కాలేజెస్ కావాలని చెప్పేసి మన అందరు కోరుతున్నాం తప్పకుండా ప్రభుత్వం మరి తప్పకుండా మంజూరు చేసి ఇంకా మంచి స్టూడెంట్స్ మనకు రావడానికి అవకాశం ఉందని చెప్పి ఆలోచిస్తున్నాం. అదేవిధంగా మరి మీరందరూ కూడా మరి ఇప్పుడే చెప్పారు మరి మహిళా స్టూడెంట్స్ అంటే పెయిడ్ స్టూడెంట్స్ వస్తున్నారు, మీకు కూడా మంచి అవకాశం ఉంది, రిజర్వేషన్ ఉంది, స్పోర్ట్స్ రిజర్వేషన్ ఉంది, హ్యాండిక్రాఫ్ట్ రిజర్వేషన్ ఉంది, స్కూల్లో జాబ్స్లలో అన్నింటిలో రిజర్వేషన్ ఉంది. మరి అందరూ మీరు మంచి చదివి మీ భవిష్యత్తును మన చేతుల్లోనే ఉంది, మరి తప్పకుండా విద్యాలని చెప్పేసి మరి మన ఏదైతే మన ఉపాధ్యాయులు ఉన్నారో ఉపాధ్యాయులు అంటే ఎంత గౌరవించాలి మనం, మనం భగవంతుని ఎలా ప్రార్థిస్తామో ఆ తర్వాత తల్లిదండ్రులు ఎంత ప్రార్థిస్తామో అదేవిధంగా గురువులను కూడా మనం ప్రార్థించాలని చెప్పేసి, ఎందుకంటే వాళ్ళు మనకు వాళ్ళు చెప్పిన చదువుని మనం నేర్చుకొని మనం ఎన్నో ఇవన్నీ కూడా మనం ఈ రోజుల్లో అందరూ కూడా ప్రతి ఒక్కరు ప్రపంచంలో అందరూ కూడా టీచర్స్ వల్లనే ఒక మంచి ప్రొఫెషన్ ఇది. నాకైతే చాలా టీచర్స్ అంటే చాలా ఇష్టం, ఎందుకంటే మీరు నేర్పిన చదువు వల్లనే మనం ఎంతో ఇప్పుడు మనందరూ స్టూడెంట్స్